పీవీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గత సంవత్సర కాలంగా మూసివేసిన పీవీఆర్ హైస్కూల్ తిరిగి పునర్ప్రారంభించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మరాజు పూర్వ విద్యార్థులతో కలిసి బోసుబొమ్మ సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షకు మద్దతుగా వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులతో పాటు పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో మందికి విద్యను అందించిన పీవీఆర్ స్కూల్ యాజమాన్యం రేపటి భవిష్యత్ తరాలకు మరింత విద్యను అందించే విధంగా ముందుకు తీసుకువెళ్లడం మానేసి వారి స్వార్థ ప్రలోభాలకు స్కూలు మూసివేసి దాతల భూములను ఆక్రమించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమ వైఖరి మార్చుకుని స్కూలు ప్రారంభించాలని లేనిచో నిరసన ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతామని అన్నారు. మీరు విద్యాలయాన్ని వ్యాపారాలుగా మార్చొద్దు, దయచేసి మీరు వ్యాపారాలుగా మార్చాలి అనే ఆలోచన ఉంటే ఇప్పటికైనా విరమించుకోండి, లేకపోతే తగినటువంటి రీతిలో తగినటువంటి సమయంలో ఈ ద్రాక్షారం ప్రజలే కాకుండా యావత్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీకు గుర్తు చెబుతారు అని హెచ్చరిస్తూ ఉన్నారు. అక్కడ స్కూల్కి ఆదాయమే కావాలనుకుంటే మీకు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, నాయకులుగా మీరున్నారు, ఏదైనా ప్రభుత్వ నిధులు తీసుకువచ్చి అక్కడ స్థలం ఉంది కాబట్టి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి ఎస్టిమేట్ వేసి ఆ ఎస్టిమేట్ మేరకు ప్రభుత్వ నిధులతో ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ స్కూల్ కే హ్యాండ్ ఓవర్ చేసి ఆ వచ్చే అడ్డులతో ఆ పాఠశాల అభివృద్ధి చేస్తే బాగుంటుంది తప్ప దాన్ని మీరు ప్రైవేట్ పరం చేసుకుని మీరు రాత్రులేని మాట్లాడుకుని కుట్రలతో కుతంత్రాలతో దాన్ని వ్యాపారం చేస్తామంటే సహించబోము. ముఖ్యంగా అనుకునేది ఏంటంటే ఆయన ఎవరైతే దాతలు భూములు ఇచ్చారో మరి వాళ్ళు కేవలం పేదవారి చదువుల కోసం ఇచ్చినటువంటి బాపకి ఇచ్చిన భూములు తప్ప మరి ఆ స్కూల్ కోసం ఆ భూములు ఇచ్చినటువంటి వారసులు వారు ఉన్నారు, వారు కూడా వచ్చి చెప్తా ఉన్నారు మా తాతలు ఈ స్కూల్లో చదువు కోసం ఇచ్చారండి. మరి ఆ స్కూల్ రన్ చేస్తే రన్ చేయాలి, ఒకవేళ రన్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వానికి అప్పు చెప్పాలి, లేదా స్థానికంగా అందరిని సంప్రదించి ద్రాక్షారామలో ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు, ఎంతోమంది రామచంద్రపురం జూనియర్ కాలేజీకి విఎస్ఎల్ కాలేజీకి వెళ్లే పరిస్థితి, అదేవిధంగా ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, చుట్టుపక్కల గ్రామాల గంగవారి నుంచి మొదలు కోటిపల్లి చుట్టుపక్కల గంట కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లేదు. మరి ఇందాక మాట్లాడుతూ మరి ఈ స్కూల్ గ్రౌండ్ గురించి మరి ఆయన వివరించడం జరిగింది. అంతకు ముందు కూడా మరి మీ అందరికీ తెలుసు మరి 2014-19 సమయంలో కూడా ఇటువంటి సమస్య ఎదురైతే మరి అప్పటి మన నాయకులు తోట త్రిమూర్తి గారు ఏ విధంగా మరి మీ అందరికీ భరోసా ఇస్తూ మరి అక్కడ గేట్లు తెప్పించి మీ అందరికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, బయట నుంచి వెళ్ళి ఆడుకోవడానికి కావచ్చు, అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి క్రికెట్ ఆడుకుంటూ మరి అనేక కార్యక్రమాలు పొద్దున్నే వాకింగ్ ఇవన్నీ కూడా చాలా మంది ఆ గ్రౌండ్ లో చేసుకునేవారు. జమీందార్ గారు ఏం ఆలోచించారు, అది గారు ఎన్నో మంచి పనులు చేశారు, ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన కొద్దిగా తగ్గి మళ్ళీ హై స్కూల్ ని తెరిపించవలసిందిగా అది కోరుతున్నాం. ఎందుకంటే తొట్టపేటలో కూడా జమీందారులు కూడా వాళ్ళు స్కూల్ ఇచ్చారు, అదేవిధంగా జమీందారు గారు కూడా ఈ స్కూల్ ఆ సైట్ ని మళ్ళీ స్కూల్కి ఇచ్చి